సభాయ నమః. ఈనాడు జరిగేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘనకార్యము ఒక సంగీత శాస్త్రమునందు ఖండఖండాంతరాల్లో ఖ్యాతిని ఆర్జించినటువంటి ఒక మహాపురుషునికి సత్కారం జరుగుతోంది. ఇలాంటి మహోత్సవంలో నన్నుగా ప్రథమాశీర్వచనం చేయవలసిందని కోరినందుకు ఈ సభవారికి మీకు అందరికీ నా కృతజ్ఞతాపన నమస్కారం సమర్పిస్తున్నాను. ఇలాంటి అవకాశం రాదేమో అని 4 రోజుల నుంచి చింతపడుతున్నాను. 4 రోజులు 103 జ్వరంతో బాధపడి చాలా నిస్త్రాణావస్థలో ఉండగా మా గోపాల శాస్త్రి గారు ఫోన్ చేసి, శాస్త్రి గారు వస్తారా, రాగలరా అని అడిగితే, ఎలాగైనా వస్తానయ్యా, నా నీరసం గీరసం తర్వాత పోతుంది, సంగీతం ఏంటి నీరసం పోతుంది అని చేత వస్తాను అని వారిని ఆశీర్వదం చేసేటువంటి యోగ్యత భగవంతుడు నాకు ఇచ్చినందుకు పరమేశ్వరుని నమస్కరిస్తున్నాను. మన సంచి ఉంది కదా, ఏమిటంటే వరదరావు గారు వారి కుమారుడు కమలాకర్ రావు గారిని, అది 10 సంవత్సరం కానీ లేదా 12 సంవత్సరం కావచ్చు, బుల్లయ్య గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర కచేరీ ఏర్పాటు చేసి ఆ కచేరీలో నా పిల్లవాడి యొక్క వాయిద్యం ఆయన పక్కన వాయింపు చేయించాలి అని కుతూహలంతో ఆయన్ని అడిగారు. అడిగితే దానిదే ఉందండి, అభ్యంతరం ఏం లేదు అన్నారు. ఇతన్ని తీసుకొచ్చారు అంటే ఇతను చాలా అబ్బాయి అన్నమాట, ఓ 10 ఏళ్ళో 12 ఏళ్ళో ఉంటాయి. అంతకు పూర్వం వారణాసి విజ్ఞాన శాస్త్రి గారి దగ్గర మృదంగం నేర్చుకోవడం చిన్నప్పటి నుంచే జన్మత సంస్కారం వస్తుంది. ఆవేళ అక్కడ తీసుకొస్తే కోలంగ వెంకటరాజు గారు ఆయనకు ఎప్పుడు మృదంగం వాయించారు. ఆ రోజుల్లో అతను చాలా ప్రసిద్ధిగా ఉండేవాడు. శ్రీ నాయుడు గారితో చెబితే దానికేముందండి, అయ్యో కుర్రవాడిని ప్రోత్సహించడం మన అవసరం అని వారి పక్కన కూర్చోబెట్టుకుని ఆయన, నాకు బాగా జ్ఞాపకం లేదు, బహుశా రఘువంశ సుధాంభుధి అనేటువంటి కీర్తన పాడేరేమో అని అంటే, అది ఎందుకు నేను జ్ఞాపకం పెట్టినానంటే కమలాకర్ రావు అస్తమానం జ్ఞాపకం వస్తూ ఉంటాడు. వీళ్ళ గురువుగారు మణిగారు చాలా గొప్పవాడు, ఆయన అనేక మందికి మృదంగం వాయించడం, ఆయన కచేరీలు చేయడం నాకు చాలా ప్రీతి. కాబట్టి వారి దగ్గర ఇతను వాయిస్తే నాయన చాలా బాగా ఉంది, చాలా మంచి స్థాయిలోకి వస్తున్నావు, ఇంకా ఉన్నతమైనటువంటి విద్యావంతులు కావాల్సిందని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. అగో అలాంటి ఆ బాలుడు ఈనాడు మన రాజమండ్రి పౌరుల చేత, యావత్ సంగీత ప్రపంచం చేత గౌరవింపబడుతున్నాడని మనసు చాలా ఆనందపడుతోంది. పరమేశ్వరుడు ఆ నాదబ్రహ్మ ఇతని దీర్ఘాయుద్ధాన్ని ఇచ్చి ఎంతకంటే మంచి యువనులు ఉండేటప్పుడు ఎలాగా వాయిద్యకచేరీలు చేశాడో, ఇటుపై నుంచి కూడా అలాంటి మంచి మంచి కచేరీల్లో ఇతని ప్రభావాన్ని చూపించి తన దగ్గర ఉండేటువంటి శిష్యులు ఇంచుమించుగా ఇప్పుడు 30 మందో 35 మందో ఉన్నారు శిష్యులు. వాళ్ళందరితోటి కూడా ఇతను సభలకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా బాగా ఉన్నత స్థితి సంపాదించి పెట్టాలని పరమేశ్వరుని కోరుతూ, పరమేశ్వరుడు ఇది దీర్ఘాయుర ఆరోగ్యం ఇచ్చుగా కానీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను.